శనీశ్వరుడి అనుగ్రహం కలగాలంటే ప్రతి వ్యక్తి ఏం చేయాలో ఇప్పుడు మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఉదయం నిద్రలేవగానే స్నానమాచరించి పొద్దున్నే శివుడికి సంబంధించినటువంటి స్తోత్రం, అంటే ఏదన్నా లింగాష్టకం లేదు హనుమాన్ చాలీస లేదు విష్ణు సహస్రనామ పారాయణం లేదు హనుమాన్ చాలీస, ఇవి పారాయణ చేయటం. రెండు, నల్ల చీమలకు రావి చెట్టు దగ్గర అంటే అశ్వత్థ వృక్షం దగ్గర పంచదార చల్లి శని భగవానుడికి నమస్కరించటం. మరి యొక్క ఉపాయం జమ్మి చెట్టు శమీవృక్షం దగ్గర అక్కడ వృక్షానికి పూజించి ఆ వృక్షం మొదట్లో పంచదార బెల్లము చెట్టు మొదట్లో వేసి శని భగవాను ప్రార్థించితే శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా శని అనుగ్రహానికై నల్లటి మేక ఎక్కడైనా ఉంటే ఆ మేకకి ఆహారం ఇవ్వటం, వేరుశనగ పప్పులు నానపెట్టి ఆ మేకకి ఇవ్వటం ద్వారా శని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, శని అనుగ్రహం కొరకు ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయటం చేత శని అనుగ్రహం కలుగుతుంది. ఇంకా విశేషించి శని అనుగ్రహం పొందగోరేటువంటి వారు విష్ణుమూర్తిని పూజించి చిమ్మిరి నైవేద్యం పెడితే శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరియు ఆంజనేయుణ్ణి ఉపాసించడం ద్వారా శని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాక ఆంజనేయుడికి నువ్వుల నూనె, ఆవ నూనె, అవిష నూనె, ఇప్ప నూనె ఇత్యాది నూనెలతో అభిషేకించడం చేత శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అని అంటే మొట్టమొదటి సూత్రం ఏంటంటే మనం జాతకరీత్యా ఏ గ్రహస్థితి నడుస్తుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేస్తూ శని యొక్క అనుగ్రహమునకు మనం ప్రయత్నించాలి. అంతేకాదు, శనీశ్వరుణ్ణి గనక మనం రోజు పై శ్లోకం ఏదైతే ఉందో నీలాం జనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం అనే ఈ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యము గనక భక్తి శ్రద్ధలతో పఠించినట్లయితే ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మీకు ఏ కాలమందు కుదిరితే ఆ కాలంలో ఈ శనీశ్వరుడి యొక్క ధ్యానాన్ని గనక చేసినట్లయితే శని వలన కలిగేటువంటి సమస్త ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అంతేకాదు, శని అనుగ్రహం కోరి ఎవరైనా సరే శివాలయంలో రుద్రాభిషేకం జమ్మి ఆకుతో శివుడికి పూజ చేయటం చేత శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరియు ఎవరైనా సరే శనీశ్వరుణ్ణి ప్రార్థించేటప్పుడు చక్కటి ఆసనం వేసుకొని శుచిగా ఉండి శనీశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది. మరియు శనీశ్వరుడి ప్రీతిగా శనివారం నాడు శనీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం జరిపించి బీదసాదలకు దానధర్మాలు చేసిన శని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, ఇంకా విశేషించి ఎవరైనా సరే మీకు నల్లటి వ్యక్తులు కుంటి గుడ్డివారు కనిపించినప్పుడు వారికి ఆహారం నిమిత్తంగా ఏదైనా తినుబండారాలు ఇవ్వటం ద్వారా శని అనుగ్రహం కలుగుతుంది. ప్రవహించేటువంటి గంగలో అంటే నీళ్లల్లో కాలి మట్టి గ్రహించి మన కాలి మట్టి గ్రహించి ఆ మట్టిలో కొంచెం నువ్వులు కలిపి శనీశ్వరుణ్ణి ధ్యానించి అవి నీళ్లలో వదిలినట్లయితే శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శని అనుగ్రహానికి చాలా తేలికైనటువంటి ఉపాయాలు మనకి పూర్వులు చెప్పి ఉన్నారు. పెద్దలందరూ కూడా ఆచరించి సత్ఫలితాలను పొందారు. ఒక గుర్రం నాడ గనక పాతది అంటే వాడినటువంటి నాడ అరిగిపోయినటువంటిది తీసుకుని వచ్చి దాన్ని ఉంగరంగా ధరిస్తే శని యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మరియు శనీశ్వర ప్రీతిగా శనిని పూజించిన తర్వాత శివుణ్ణి ఆంజనేయుణ్ణి దర్శించడం చేత శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరియు ఎవరైనా సరే 7 శనివారాల పాటు ఉపవాసం ఉండి వెంకటేశ్వరుణ్ణి గనక ఆరాధిస్తే శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. నియమంగా అయ్యప్పమాల ధరించినా కానీ శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. అలా శనీశ్వరుణ్ణి గనక ఈ విధానాలుగా మనం పూజించినట్లయితే తప్పక శనీశ్వర స్వామి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది.